రెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు వాస్తవం. కానీ 2 రోజుల నుంచి నేను కూడా ఇక్కడ లేను అనుకోండి, మనము కన్యాకుమారి టెంపుల్ ఫస్ట్, తర్వాత ఏమో అమరావతి టెంపుల్ పోలామని ఉన్నాం. కాబట్టి కరెక్ట్గా వారి డిమాండ్స్ ఏమున్నాయో, ఇష్యూస్ ఏమున్నాయో నేను ఇంకా పరిశీలించలేదు. ఇవాళ ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి స్టడీ చేసుకుంటాం. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి న్యాయం చేస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేసుకోవాల్సిన ఉద్దేశం ఎవరికి లేనే లేదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటేనే వచ్చేటువంటి భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ తిరుమల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ సంతృప్తికరంగా ఉండాలంటే స్థానికంగా ఉన్నవాళ్ళు సంతృప్తి చెందితేనే అవుతుంది అది. లేకపోతే ఓన్లీ బయట వాళ్ళు వచ్చి సంతృప్తి చెంది వెళ్ళిపోతే కుదరదు అది. ఇక్కడ ఉన్నటి 1500 మందియో 2000 మంది 2000 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా సంతోషపరంగానే ఉండాల్సిందే, అది మా కోరిక. అయితే ఇప్పుడు హోకార్ లైసెన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూశారు, అంతకుముందు సంక్రాంతి సమయంలో అక్కడ మీడియాని అడ్రస్ చేసేటప్పుడు కూడా గవర్నర్ ముఖ్యమంత్రి వారు అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బయట వాళ్ళకి హోకర్ లైసెన్స్ ఇవ్వబోతున్నారేమో, స్థానికంగా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుందేమో అనేది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అసలు అప్పటికి మనం ఎవరికి హోకర్ లైసెన్స్ ఇవ్వని లేదు, ఇవ్వాల్సిన డిసిజన్ కూడా ప్రస్తుతానికి ఏమీ లేదు. కొత్త లైసెన్స్ అసలు ఉన్నవాళ్లే పరిస్థితి తెలుసుకోకుండా కొత్తది ఇచ్చే అవకాశం ఇక్కడ ఉందండి, అది జరగదు జరగదు నేను చెప్తున్నాను మీకు. నేను మాత్రం ఇప్పుడు మనకి తిరిగి తిరిగి తిరుపతికి వచ్చాం కాబట్టి వారు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయాలి. దుకాణాలు మూసిన కన్సిడర్ చేయాలి, మూగిపోయినా కన్సిడర్ చేయాలి. మేము వాళ్ళకి వాళ్ళు మాకు అపోనెంట్స్ ఏం కాదు కదా, అందరూ మా వాళ్ళే, పిలిచినది మా వాళ్ళే, వీళ్ళు స్థానికంగా ఉండడం మా వాళ్ళే. కాబట్టి పిలిచి మాట్లాడతాం, సెటిల్ చేద్దాము, లెటర్ సి. ఇప్పుడు కొన్ని ఏదైతే పాలసీ నిర్ణయాలు ఉన్నాయో అవి చూసుకుందాము ఏ విధంగా చేయాలి. కాకపోతే ఒకటి మీ ద్వారా తెలియపరచుకునేది ఏంటంటే, బయట వాళ్ళకి ఫేవర్ చేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి అన్యాయం చేయాలి అటువంటి ఉద్దేశం టీటీడీ బోర్డు కానీ ఆ సబ్ కమిటీ కానీ అధికారులు కానీ లేని లేదు. కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, దాంట్లో విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమం వైభవంగా 27వ తేదీ పూర్తి చేయడం జరిగింది. నిన్న అమరావతిలో నూతన రాజధానిలో సిఆర్డీఏ 25 ఎకరాలు ల్యాండ్ టీటీడీ కేటాయించడం జరిగింది. దాంట్లోనే దాదాపు 6 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం టెండర్ది ఇప్పటికే టీటీడీ బోర్డు ఫైనల్ చేసి ఉన్నారు. గవర్నీలు ముఖ్యమంత్రి వరులు భూకర్షణ కార్యక్రమం నిన్న శాస్త్రోక్తంగా చేయడం జరిగింది. ఇంకోసారి అంకుర అర్పణం చేసుకొని 3 రోజులు ప్రత్యేకంగా వేదికలు పూర్తి చేసుకొని 10 తేదీ నుంచి యాక్చువల్గా అక్కడ స్పాట్లో కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభిస్తాం. గవర్నీలు ముఖ్యమంత్రి వరులు వెంటనే స్పందించి ఈ 25 ఎకర ల్యాండ్ టీటీడీ కూడా ఫ్రీగానే సిఆర్డీ కేటాయించాలి అనేది వారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాదు 13 మార్చు దానికి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసేటువంటి ముహూర్తము ఆగమన రాజా ఇవ్వడం జరిగింది. ఈ నెల వస్తున్నటువంటి 12వ తేదీ రథసప్తమి కార్యక్రమం, దానికోసం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉంటాయి, కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మాడా స్ట్రీట్స్లో మొన్న వైకుంఠ ఏకాదశి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం అక్కడ షర్ట్స్ ఇవన్నీ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మిగతా అరేంజ్మెంట్స్ వచ్చేటువంటి భక్తుల కోసం అన్నప్రసాదాలు కానీ అదంతా శ్రీవారి సేవకు డిప్లాయ్మెంట్ కానీ టీటీడీ సీనియర్ అధికారుల డిప్లాయ్మెంట్ కానీ ఇవంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ వాహన సేవ తిరిగించే అవకాశం, అదేవిధంగా స్వామివారి దర్శనము ఏర్పాట్లన్నీ కూడా జయజ్యో తిరుమల గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అది కాకుండా 2 దేవాలయాల్లో ఈ నెల ప్రత్యేకంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అవేమో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు, అదేవిధంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే జయో తిరుపతి వారి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులు అందరూ కూర్చొని ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. 2018 సంవత్సరం జనవరిలో 2,43,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈసారి 2,31,30,000 మంది అంటే 87,000 మంది ఎక్కువ మంది భక్తులు ఈసారి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. లడ్డూ సేల్స్ చూసుకున్నట్లయితే 83,49,000 లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 94,47,000 లడ్లు ఎక్స్ట్రా అందుబాటులో వచ్చాయి. అంటే మొత్తం కలిపి 11,00,000 లడ్లు ఎక్స్ట్రా భక్తులకి ఇవ్వడం జరిగింది. హుండీ కలెక్షన్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయరు 81.88 క్రోర్సు, ఈసారి 86.12, అంటే
4 కోట్లు 24 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఉండి ఆదాయం ఈ నెల ఉంది.